ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ బాషా అన్నారు. శనివారం రోజున మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ కాలంలో ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క పూలు గుడిచే చూసి చెలించిపోయి ఆ జమ్మల్ని 400 రూపాయలు ఇచ్చి బిల్లు కట్టించింది. ఇలా ఈ గవర్నమెంటు ఏదేదో ప్రగల్భాలు పలికి వారు చేయలేనటువంటి హామీలు ఇచ్చినటువంటి గవర్నమెంటు ఇవాళ మా గవర్నమెంట్ అటువంటిది కాదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చిన మాట ప్రకారం మన రుణమాఫీ అయితేనేమి, రైతులకు సబ్సిడీ అయితేనేమి, ప్రాజెక్టులు కట్టడం అయితేనేమి, కొందరు ఎందరో ప్రభగాలు పలికి మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అనేది మాట్లాడు సరైనది కాదు. ఇలా మా గవర్నమెంటే ఇవన్నీ సాధించిందని చెప్పి ఇలా తెలంగాణ ఇవ్వకపోతే మీ పత్రికలు ఏమి ఉండకు, మీరేం పరిపాలన ఏం చేయకపో, ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఇచ్చి మేము ఫెయిల్ అయినా కానీ కూడా మా హామీలు నెరవేర్చడానికి వీళ్ళతోటి సాధన అయితలేదు. ఇప్పటికైనా హామీలు నెరవేర్చి ప్రజల్లోకి పోవాలని చెప్పి మేము కోరుచున్నాం. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా వారు మొదటగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. వారు ఎన్నో సేవలు చేసి దేశం కొరకు తన ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన ఇందిరాగాంధీ గారు. ప్రతి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం వారి ఆధ్వర్యంలో జరిగింది ఇండియాలో. అది మనం గుర్తు చేసుకుంటూ వారి అడుగుదాడుల్లో నడిస్తే మనం వారికి ఘనంగా జయంతి జరుపుకున్న వాళ్ళం అవుతాం. అందరం కలిసికట్టుగా ఉండి ఆమె అడుగుదాడు నడవడానికి సెలవు తీసుకుంటాం. ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండు దొంగ దొంగ అంటే భుజాలు ఊనుకునే స్థాయిలో దిగజారిపోయినాయి. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఆ రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని చెప్పి మేము భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్.